నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చిన్న శేష వాహనంపై శ్రీ మలయప్ప స్వామి చిద్విలాసం, మరికాసేపట్లో శ్రీవారి హంసవాహన సేవ. భక్తిభావంతో శ్రీవారి భక్త కోటికి సేవలు, శ్రీవారి సేవకులకు టీటీడీఈఓ సూచనలు. తిరుచానూరులో పద్మావతిదేవికి స్నపన తిరుమంజనం. తిరుమల శ్రీవారు చిన్నశేష వాహనంపై తిరువీధుల్లో విహరించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు వాసుకిగా పేర్కొనే చిన్నశేషునిపై శోభాయమానంగా కొలువు తీరి భక్తులకు దర్శనమిచ్చారు. సంప్రదాయ వస్త్రధారణతో యువతులు, మహిళలు భజన బృందాకాల నృత్య రీతులను ప్రదర్శిస్తుండగా స్వామివారు చిన్నశేషునిపై ఆలయ నాలుగుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి సేవకులు భక్తిభావంతో సేవలందించాలని టీటీడీ శ్రీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ కోరారు. ఆదివారం తిరుమలలోని ఆస్థాన మండపంలో శ్రీవారి సేవకుల భజన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీవారి సన్నిధిలో సేవ చేసే భాగ్యం లభించడం పూర్వజన్మ సుకృతంగా భావించి శ్రీవారి సేవకులు సేవలందించాలన్నారు. శ్రీవారి సేవకుల సేవలను దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిశుభ్రతలో కూడా వారిని భాగస్వాములను చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మధ్య కాలంలో మనం మన దేవాలయంలో ఎన్వైరన్మెంట్ అంతా కూడా పరిశుభ్రంగా ఉండే విధంగా శ్రీవారి సేవకులు ఆ పరిశుభ్రత కార్యక్రమం కూడా పాల్గొంటే బాగుంటుందని చెప్పి గత ఒక్క నెల నుంచి కొత్త కార్యక్రమం ప్రవేశపెట్టాను. దానికి కారణం ఏంటంటే, ఒకటి మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాల్లో తిరుమల అయితే బ్రహ్మాండంగా పరిశుభ్రంగా ఉంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఎక్కడైతే ఎన్వైరన్మెంట్ పరిశుభ్రంగా ఉంటుందో అక్కడే దేవుడు కూడా నివాసిస్తారు. కాబట్టి అటువంటి సేవలు చేయడం అనేది మంచి సేవలు కాబట్టి దాని కూడా చాలా మంది శ్రీవారి సేవకులు ముందుకు వచ్చారు. వాళ్ళు డ్యూటీలు చేసుకుంటున్నారు. నైట్ షిఫ్ట్ లో కొంతమంది, డే షిఫ్ట్ లో కొంతమంది, వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. అంతకుముందు తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు మాట్లాడుతూ, 70 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీవారి సేవకుల కోసం సేవా సదన నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని హంగులతో ఈ నిర్మాణం పూర్తయి శ్రీవారి సేవకులకు అందుబాటులోకి వస్తుందన్నారు. భవిష్యత్ అంతా కూడా మీ చేతుల్లో ఉంది కాబట్టి దాన్ని కొన్ని సంవత్సరాల ముందే ఊహించి 70 కోట్ల రూపాయలతో సేవా సదనాన్ని నిర్మించే బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం నాంది పలికింది. తిరుమలలో నిర్మించినటువంటి అన్ని నిర్మిస్తున్నటువంటి అన్ని బిల్డింగ్స్ లో కూడా ఎక్కువ ఖర్చుతో పెద్ద ఎత్తున నిర్మిస్తున్నటువంటి భవన సముదాయము శ్రీవారి సేవా సదనము. ఈ కార్యక్రమంలో టీటీడీ పిఆర్ఓ రవి, ఆరోగ్య శాఖ అధికారి శర్మిష్ఠ, ఇతర అధికారులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
హరిదేవేరి శ్రీ పద్మావతి దేవి అమ్మవారు కొలువు తీరిన తిరుచానూరు పుణ్యక్షేత్రం దసరా నవరాత్రి ఉత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్నపన తిరుమంజనం చేశారు. ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, శుద్ధ జలాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపం, దీపం, నైవేద్యం, హారతి సమర్పించారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన శ్రీవారి వాహన సేవల ముందు స్వామివారి వైభవాన్ని, భక్తి తత్వాన్ని, ఆచిత సేవల విశిష్టతను తెలియజేసే పలు గ్రంథాలను టీటీడీ అధికారులు ఆవిష్కరించారు. ఉత్సవ ప్రియుడికి జరిగే ఎన్నో సేవల్లో విశిష్టతను సంతరించుకున్న సుప్రభాత సేవను డాక్టర్ వివి వెంకటరమణ సరళమైన రీతిలో అర్థవంతంగా రచించారు. అలాగే శ్రీనివాసునికి ఏడాది పొడుగునా జరిగే నిత్య, వార, పక్ష, మాస వార్షికోత్సవాల గురించి శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం సంక్షిప్తంగా రచించగా డాక్టర్ ఎంఆర్ రాజేశ్వరి హిందీలో అనువదించారు. ఇక పౌరాణిక, చారిత్రక విషయాలతో పాటు శ్రీ వరాహావతారం, శ్రీనివాస ఆవిర్భావం తదితర ఆసక్తికరమైన ఆధ్యాత్మిక అంశాలతో డాక్టర్ విష్ణుభట్ల గోపాలకృష్ణమూర్తి శ్రీ వెంకటాచల మహాత్మ్యము రచించారు. తిరుమల క్షేత్ర దర్శన విశేషాలను తెలుగులో డాక్టర్ హెచ్ఎస్ బ్రహ్మానందం రచించగా డాక్టర్ ఐఎన్ చంద్రశేఖర్ రెడ్డి హిందీలోకి అనువదించారు. భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న ఈ గ్రంథాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆవిష్కరించారు. శ్రీవారి ఊరేగింపు ఉత్సవాలతో ఆధ్యాత్మిక వైభవాన్ని ఆవిష్కరించే పుణ్య ప్రదేశాలు వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన శ్రీవారి వాహన సేవలను వీక్షించే భక్తజనులకు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందించే ఉద్దేశంతో టీటీడీ కళావేదికలను ఏర్పాటు చేసింది. వాహన సేవల సమయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తిరుమాడ వీధుల్లో కళావేదికలపై భక్తి సంకీర్తనలు, భజనలతో భక్తుల్లో ఉత్తేజాన్ని పెంపొందిస్తున్నారు. దక్షిణమాడ వీధిలో అన్నమయ్య వేదిక, పడమరమాడ వీధిలో పెద్ద తిరుమలయ్య వేదిక, పురంధరదాసు వేదిక, ఉత్తరమాడ వీధిలో తరిగొండ వెంగమాంబ కళావేదిక, త్యాగయ్య కళావేదికలు భక్తులకు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని అందిస్తున్నాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజున ఆదివారం సాయంత్రం స్వామివారు హంసవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. మరి కాసేపట్లో ప్రారంభమయ్యే శ్రీవారి హంసవాహన సేవ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి భక్తులు స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం.